ఈవీఎంల గుట్టురట్టు చేశారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఈవీఎంలలో ఓట్ల అవకతవకలపై ఓ వీడియో రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈవీఎంలో పోలైన ఓట్లు, వచ్చిన ఓట్లు చాలా భిన్నంగా ఉన్నాయన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని పలు లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, ఈవీఎంలో వచ్చిన ఓట్లకు చాలా తేడా ఉందన్నారు. ఏపీలో కౌంటింగ్ స్టార్ట్ అయిన గంటకే కూటమికి 150 సీట్లు వచ్చేశాయని న్యూస్ ఛానళ్లు అన్ని ప్రొజెక్ట్ చేశాయని చెప్పుకొచ్చారు. కౌంటింగ్ స్టార్ట్ అయిన మొదటి గంటలోనే ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోవాలని అన్ని న్యూస్ ఛానళ్లలో అలా ప్రొజెక్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ఉదయం 10 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లు బయటకు వచ్చేశారని, అసలు ఏం జరిగిందో వారికే అర్థం కాలేదని కేతిరెడ్డి తెలిపారు. ఏజెంట్లు బయటకు వచ్చేసిన అరగంట తర్వాత ఉద్యోగులు ఇష్టం వచ్చిన మెజారిటీలు రాసుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలలో ఖచ్చితంగా గోల్మాల్ జరిగిందన్నారు కేతిరెడ్డి. ఇదంతా చాలా ప్లాన్ ప్రకారం జరిగిందని, తనతో పాటు జనం కూడా నమ్ముతున్నట్లు తెలిపారు. ఈవీఎంలలో గోల్మాల్ జరిగినట్లు వివిధ జాతీయ పేపర్లలో కూడా రాసుకొచ్చారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 362 నియోజకవర్గాల్లో 554,598 ఓట్లు మిస్ అయ్యాయని, ఈ మిస్ అయిన ఓట్లన్నీ ఎక్కడికి పోయాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 140 స్థానాల్లో ఈవీఎంలను మార్చినట్టు పక్కా సమాచారం ఉందన్నారు కేతిరెడ్డి. ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చెప్తాడు, కేకే సర్వే అనే వాళ్ళు ఏ విధంగా చెప్తారు, లేకుంటే అశ్వినీదత్ అనేతను ఏ విధంగా చెప్తాడు 160 అని చెప్పేసి. ఎందుకంటే ప్రజల నాడి ఎవరికీ దొరకలేదు, అందలేదు అనేది వాస్తవం. అలాంటప్పుడు వీళ్ళు ఏమాత్రం గ్రౌండ్ రిపోర్టు చేయని వీళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది? వన్ థింగ్. ఏదైనప్పటికీ కూడా నేను కొన్ని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్, అదేవిధంగా మిగతా దానిలోకి వచ్చిన ఆర్టికల్స్ని దృష్టిలో ఉంచుకొని మీ ముందు కొన్ని ఉదాహరణలు తీసుకొని రావదలుచుకున్నాను. ఇక్కడ చూసినామంటే తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూర్ నియోజకవర్గంలో ఇది పార్లమెంట్ వైజ్గా నేను చెప్తున్నాను, టోటల్ 14,30,738 ఓట్లు పోల్ అయింటే, కానీ ఈవీఎం మాత్రం కౌంట్ చేసినప్పుడు 14,13,941 ఓట్లు 47 ఓట్లు చూపించారు. అంటే 16,791 ఓట్లు కౌంటింగ్ చేసిన దానికంటే పోలైన ఓట్లు తక్కువగా ఉన్నాయి తిరువల్లూరు అనే విధంగా. అదేవిధంగా అస్సాంలో చూస్తే 10,760 ఓట్లు తగ్గినాయి. అంటే వీళ్ళు కౌంట్ చేసిన దానికి, వీళ్ళు ఈవీఎంలో ఇచ్చిన దానికి పోలింగ్ అయిన దానిలోకి చూస్తే, పోలింగ్ అయినది చూస్తే 12,40,306 అయితే, ఈవీఎంలో కౌంట్ చేసిన దానిలకు 12,29,546 ఓట్లు ఉన్నాయి, 10,760. ఒడిశా ధనకల్ అనే చోట 11,93,460 ఓట్లు ఈవీఎంలలో పోల్ అయింటే, ఈవీఎంలు కౌంట్ చేసినప్పుడు మాత్రం 11,84,33,927. అదేవిధంగా గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే 14,11,989 పోల్ అయింటే, కౌంటింగ్ చేసినప్పుడు 14,04,061 ఓట్లు, 7,928 ఓట్లు పోలైన దానికంటే ఈవీఎంలలో తక్కువగా కనపడడం జరిగింది. అదేవిధంగా ఎక్సెస్ వచ్చినాయి, అంటే పోలైన దానికంటే ఈవీఎంలలో ఎక్సెస్ రావడం జరిగింది. ఆ సంఖ్య చూస్తే అస్సాంలో కరీంగంజ్ అనే చోట చూస్తే 11,36,538 ఈవీఎంలలో పోల్ అయింటే, ఎంచే టైంకి 11,40,349, అంటే 3,011 ఓట్లు పెరిగినట్టు కనపడినాయి. అదేవిధంగా ఒంగోలులో చూస్తే ఈ 13,99,707 కౌంట్ చేసినప్పుడు 14,11,174 ఓట్లు. అలా అదేవిధంగా ఒడిశా దాంట్లో బలాస్పూర్, మధ్యప్రదేశ్లో మండ్లా, అదేవిధంగా బీహార్లో బుక్సర్, ఇవన్నీ చోట పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో పెరిగిన ఓట్లు ఇవి. అదేవిధంగా ఇక్కడ పోలైన ఓట్ల కంటే ఇక్కడ తగ్గిన ఓట్లు. ఇది ఓవరాల్గా కూడా చెక్ చేసుకుంటే వచ్చిన విషయం. రెండవ దానికి చూస్తే టోటల్ ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో
ఈ విధమైన డిఫరెన్సెస్ ఓటు డిఫరెన్సెస్ జరిగినట్టు మొత్తం దీనిలో ఫామ్ 17C కి దీనిలోకి చెక్ చేసిన చోట మనము చూడడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక 10 రోజుల ముందు ఎందుకు మా అతను రిజైన్ చేసినాడు, ఏ కారణాల వల్ల రిజైన్ చేసినాడు, ఎన్నుకునే పద్ధతిలో పాత పద్ధతిని తీసేసి కొత్త పద్ధతి ద్వారా ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది, ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా చాలా అర్లీగా ఇది 400 అని ప్రిడిక్ట్ చేస్తూ ఒక భావన చెప్పడం. మీరు మనం టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్లో 9:30 కూడా అసలు కౌంటింగ్లో అనేది ఒక రీజనబుల్కి రానిదే, 100, 150, 120 అని ప్రొజెక్ట్ చేసినారు. అసలుకు వైసీపీ సీట్లు 25 గంటే దాటి చూపిలా, అసలుకు మొదట అర్ధగంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తారు, మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు. సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే బేసిక్గా అక్కడ ఉన్న ఏజెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వన్ సైడెడ్గా పోవడం కోసం ఆ విధంగా చేసినారు. ఆ విధంగానే ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 10:30 బయటికి రావడం మొదలుపెట్టినారు. ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం కాలేదు. టీవీలలో చూసినాము అంటే అసలు 8:30 అంటే 9:30 100, 150 సీట్ల లేకొచ్చేసినాయని ఎలివేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు, అక్కడ ఆ విధంగా ప్రొజెక్టివ్ కాలేదు, కానీ వీళ్ళంటూ వీళ్ళే మొదటే చేయడం వల్ల ఏంటంటే దానివల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా వన్ సైడెడ్గా జరిగిపోతారు. ఏజెంట్లు అందరూ పోయినారంటే వీళ్ళు రాసుకునేదే రాత అయిపోతుంది కదా. సో ఆ విధంగా అబ్సల్యూట్ మెజార్టీస్ ఇదైతే అంటది. అదేవిధంగా సో ఇదంతా కూడా మనం నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్ల మీద ఉన్నామా, లేకుంటే ఈవీఎంలో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా, నాకు ఓడిపోయినానని నేను బాధతో కాదుగా చెప్తున్నానని కాను, కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ఎక్కడ చెప్పలే. దేశంలో జరిగినది వివిధ దీనిలలో చెప్పేది ప్రశాంత్ భూషణ్ కూడా, ఆయన సీనియర్ లాయర్గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం. సో ఇది మనం మాట్లాడకపోతే, ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ, ఊరు నుంచి వచ్చినా కానీ, టౌన్లో కానీ, మిగతా వాళ్ళన్నా మేము వేసామని చెప్తున్నారు. మరి వేసింటే ఓట్లు ఎక్కడికి పోయినాయి, ఎవరికి పోయినాయి, ఎక్కడి నుంచో వచ్చి 3000తో గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో 2 నెలల నుంచి చెప్తున్నారు, ఏ విధంగా ఆ ఫిగర్ అచీవ్ అయ్యి 3 నెలల నుంచి చెప్తుంటారు. సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సో దెర్ ఈజ్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మ్యానిపులేషన్ జరిగింది. ఇప్పుడు ఏం చేసేది ఎందుకు కాదు, కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతా ఉంటుంది. ఇంక జనాలకు, జనం యొక్క ఓటుకు, దాని విలువకు ఏమీ ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను. పబ్లిక్ జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను. ఈఎంస్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలనే ఒక ఆలోచన. నాకు తెలిసిన డిఫరెంట్ పేపర్లలో ఆర్టికల్స్, డిఫరెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను చెప్తున్నాను. దేశవ్యాప్తంగా 362 నియోజకవర్గాల్లో 554,598 ఓట్లు మిస్ అయినాయి, కనపడటం లేదు. అది అంటే అది హెచ్చు తగ్గుల్లో కావచ్చు, దీనిలో కావచ్చు, కరెక్ట్గా రాకుండా అన్ని ఓట్లు మిస్ అయినాయి. మరి ఈ ఓట్లని ఎక్కడ పోయి, ఇవన్నింటినీ కూడా ప్రజలు ఆలోచించుకొని వారి గలమిప్పి వారందరూ కూడా వీటి మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.